దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలించడంతో వలస కార్మికులు మళ్లీ నగరాల బాట పడుతున్నారు. గత వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్ నుంచి 32.56 లక్షల మంది వలస కూలీలను తరలించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. వారంతా ఈ నెల 11-17 తేదీల మధ్య ఢిల్లీ, ముంబై, పూణే, సూరత్, అహ్మదాబాద్, చెన్నై నగరాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 వరకు వారి కోసం 983 ఎక్స్ప్రెస్ సహా ప్రత్యేక రైళ్లు, 1309 వేసవి ప్రత్యేక రైళ్లను నడిపినట్లు చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వలస కార్మికులు సహా 29.15 లక్షల మంది ప్రయాణికుల కోసం బీహార్, యూపీ, బంగాల్, ఒడిషా, అసోం నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగళూరు, ఇతర నగరాలకు మరో 10 రోజుల పాటు వేసవి ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.